కాకినాడ పోర్టుకు కొత్త హంగులు వస్తున్నాయి. సాగరమాల కింద 100 కోట్ల నిధులతో ఈ వాడరేవును డెవలప్ చేయనున్నారు. పోర్ట్ కెపాసిటీ డబుల్ అయ్యేలా ప్లాన్ చేశారు. డెవలప్మెంట్ పనులకు సంబంధించి టెండర్లు కూడా ఖరారయ్యాయి. త్వరలో పనులు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఈ పోర్ట్ డెవలప్తో కలిగే ప్రయోజనాలు ఏంటి? ఓ లుక్కేద్దాం. కాకినాడ వాడరేవుకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ప్రభుత్వ రంగ కాకినాడ యాంకరేజ్ పోర్టు దశ మారిపోతుంది. సాగరమాల పథకం కింద 100 కోట్లతో ఈ రేవును అభివృద్ధి చేయనున్నారు. ఈ రేవు నుంచి ఎక్కువగా బియ్యం విదేశాలకు ఎగుమతవుతుంది. బియ్యం ఎగుమతులలో దేశంలోనే మొదటి స్థానంలో ఈ పోర్ట్ ఉంది. ఇప్పుడున్న కనీస సౌకర్యాలతోనే ఎవ్రీ ఇయర్ 30 లక్షల మెట్రిక్ టన్నులు ఎగుమతి దిగుమతులు జరుగుతున్నాయి. మరిన్ని సదుపాయాలు అరేంజ్ చేయగలిగితే ఆ ఎగుమతులు దిగుమతులు రెట్టింపు అవుతాయి. దీంతో ఉపాధి అవకాశాలు కూడా డబుల్ అవుతాయి. సాగర్మాల డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా కాకినాడ పోర్టులో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తుంది ఏపీ సర్కార్. వాడరేవు అభివృద్ధిపై ఎల్ఎన్టీ సంస్థ సమర్పించిన డిపిఆర్కు కేంద్ర పోర్టుల మంత్రిత్వ శాఖ ఆమోదం కూడా తెలిపింది. పనులకు టెండర్లు కూడా ఖరారయ్యాయి. టెండర్ దక్కించుకున్న హైదరాబాద్కు చెందిన విశ్వసముద్ర హోల్డింగ్ సంస్థ రేపో మాపో పనులు ప్రారంభించనుంది. కాకినాడ పోర్టులో చేపట్టే అభివృద్ధి పనుల్లో భాగంగా న్యూ పోర్ట్ ఏరియాలో లోడింగ్ పాయింట్ను బలోపేతం చేస్తారు. మనుషులతో ఎగుమతి దిగుమతి స్థానంలో యంత్రాలు వినియోగించి లోడింగ్ సౌకర్యంగా జరిగేలా చేస్తారు. పోర్టుకు అనుసంధానంగా కాకినాడ ఏడీబీ రోడ్డు నుంచి 4 లేన్ల రహదారి 110-90 మీటర్ల వార్ప్ వాల్ నిర్మిస్తారు. 2 దశాబ్దాల కిందట పోర్టులో నిర్మించిన అంతర్గత రహదారులను రీమోడల్ చేస్తారు. గ్రోయిన్లు రివిట్మెంట్ పనులు చేస్తారు. పోర్టుకు అనుసంధానంగా 61 మీటర్ల వెడల్పు 2.5 మీటర్ల లోతు ఉన్న కమర్షియల్ కెనాల్ను అభివృద్ధి చేస్తారు. కమర్షియల్ కెనాల్ అప్రోచ్ కెనాల్లను డ్రెడ్జింగ్ చేస్తారు. కాకినాడ యాంకరేజ్ పోర్టుకు మంచి రోజులు వస్తున్నాయి. పోర్టు ఏరియాలో రహదారులు, గ్రోయిన్స్, కమర్షియల్ కెనాల్ పూర్తిగా పాడైపోయాయి. వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకాలానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఈ పోర్టుకు మంచి రోజులు వచ్చాయని పోర్ట్ అధికారి ఆర్ ధర్మశాస్త్ర హర్షం వ్యక్తం చేశారు. వందేళ్ల చరిత్ర ఉన్న ఈ పోర్టుకు ఎప్పుడూ ఈ స్థాయిలో నిధులు రాలేదన్నారు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. సీఎం జగన్ చొరవ వల్లే పోర్టు ఆధునీకరణకు అడుగులు పడుతున్నాయని తెలిపారు. ఈ పోర్టుపై ఆధారపడిన వేలాది మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని చెప్పారు. ఈ వాడరేవు మొదటి నుంచి నిర్లక్ష్యానికి గురైంది. వైసీపీ సర్కార్ ప్రత్యేక శ్రద్ధతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కాకినాడ ఎంపీ వంగ గీత కూడా తెలిపారు. కాకినాడ వాడరేవు ఆధునీకరణతో 100ల మందికి ఉపాధి లభిస్తుంది. విదేశాలకు ఎగుమతులు పెరుగుతాయి. దిగుమతుల మోతాదు కూడా పెరుగుతుంది. తద్వారా విదేశీ మార్కం కూడా పెరుగుతుంది. మన ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం ద్వారా కూడా సాగు రంగం కలకలలాడుతుంది. మొత్తానికి ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కాకినాడ రేవు ఓ కలికితురాయి కాబోతూ ఉండడం హర్షించదగిన అంశం. మరి దీనిపై మీ ఒపీనియన్ను కామెంట్లో చెప్పండి.